ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజమయ్యేనా? ట్రాక్ రికార్డ్ ఏం చెబుతోంది? ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే జగన్ మీద సంచలన జోస్యం చెప్పారు. 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ ఓటమి పాలవుతుందని అన్నారు. అది కూడా భారీ ఓటమి అని బిగ్ సౌండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోతున్నారని అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు. అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజలలో నమ్మకం కలుగుతుందని వివరించారు. ఇలా పీకే జోస్యం వదిలారు. దీని మీద వైసీపీ మంత్రుల నుంచి గట్టి అటాక్ స్టార్ట్ అయిపోయింది. పీకే జోస్యాలు ఎవరూ నమ్మరని మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా జవాబు చెప్పారు. 2024 ఎన్నికలలో పీకే జోస్యం, 2019 లగడపాటి రాజగోపాల్ జోస్యం లాంటిదేనని అన్నారు. దెబ్బకు లగడపాటి జోస్యాలు సర్వేలు మానుకుని సన్యాసం తీసుకున్నారని, ఇప్పుడు పీకే కూడా అంతే అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పీకేని మాయల ఫకీర్ అని అభివర్ణించారు. ఆయన బీహార్లో చల్లని రూపాయి అని, ఏపీలో చల్లని రూపాయి చంద్రబాబు అని ఇద్దరూ కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పీకే జోస్యాలు నమ్మే సీను ఎక్కడా లేనే లేదని గుడివాడ అన్నారు. మొత్తం మీద చూస్తే పీకే చెబుతున్న జోస్యం మీద చర్చ మొదలైంది. ఇటీవలే పీకే బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదని అన్నారు. జస్ట్ కర్టసీగా చంద్రబాబును కలిశానని చెప్పారు. ఇంతలో ఏమైందో ఆయన హైదరాబాద్లో ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దీనికంటే ముందు పీకే చంద్రబాబు భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారని ప్రచారం సాగుతోంది. ఈ చర్చలలో పీకే చంద్రబాబుకు కొన్ని సూచనలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏపీలో చంద్రబాబు పవన్ కలిసి మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని కూడా పీకే సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా పీకే కీలకమైన సూచనలు చేశారని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పీకే హైదరాబాద్లో ఉంటూ ఇలా పత్రికా కాంక్లేవ్లో పాలు పంచుకోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన టీడీపీకి ఈసారి ఎన్నికలలో వ్యూహకర్తగా పనిచేస్తారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పీకే మాటలను జనాలు ఎంతవరకు నమ్ముతారన్నది ప్రశ్న. ఎందుకంటే ఉచిత పథకాలు మంచివి కావు అని ఈరోజు సెలవిస్తున్న పీకే 2019 ఈ పథకాల గురించి చెప్పి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టించారని కూడా అంటారు. ఏపీ అప్పుల కుప్ప కావడానికి పీకే వ్యూహాలే కారణమని తెలుగుదేశం మీడియా ఇటీవల కాలం వరకు ఆయన్ని తీవ్ర